కరూ ప్రాంతమైన రాయచోటికి వ్యాపార రంగానికి తాగునీటికి నీళ్లు ఇవ్వాలని చెప్పి ఎంత గొప్ప ఆశ ఎంత ఆ రోజు 1992 లో మా తండ్రి రాజగోపాల్ రెడ్డి గారు వెల్లుగల్లు ప్రాజెక్ట్ కు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకురావడం తర్వాత మా సోదరుడు రమేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే గా ఉన్న కాలంలో వెల్లుగల్లు ప్రాజెక్ట్ టెండర్లు పిలిపించి ఆ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తే గాని కరువు మండలాలైన గాలివీడు రామాపురం లక్రెడ్డిపల్లెకు దాదాపు 24000 ఎకరాలకు ఆయకట్టు ఇవాల్ని ఒక మంచి ఆలోచనతో గొప్ప ఆశయంతో ఆ ప్రాజెక్ట్ ను శాంక్షన్ చేస్తే తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం గాని దాదాపు 11 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా ఉన్న ఈ శ్రీకాంత్ రెడ్డి ఆ ప్రాజెక్ట్ కు తూట్లు పొడుస్తూ అవినీతికి తెరలేపాడు ఆ ప్రాజెక్ట్ ని చేపట్టిన కాంట్రాక్టర్ గతంలో పనులు చేయకుండా 9 కోట్ల రూపాయలు విలువ చేసే పనిని చేయకుండా చేసినట్టుగా బిల్లులు తీసుకొని డిస్ట్రిబ్యూటర్ కాలవలు గాని ఫీల్డ్ ఛానల్స్ గాని అంటే పిల్ల కాలవలు గాని ఏమీ చేయకుండా బిల్లులు తీసుకొని పోతే 2015-16 లో నీళ్లు వచ్చిన సందర్భంలో ఆ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది అవినీతి సమూతో ఆ కాంట్రాక్టర్ తో ఆ రోజు శ్రీకాంత్ రెడ్డి లాలూచి పడి కుమ్మొక్కయ్యి దాని మీద విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఇస్తే దాని రోజు బుట్ట దాఖలు చేసి అదే పనిని మళ్ళా తిరిగి 15 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి ప్రభుత్వ నిధులకు తూట్లు పొడుస్తా ఉంది ప్రభుత్వం దీనికి కారకుడు రాయచోట ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకు మళ్ళీ 15 కోట్ల రూపాయలతో ఆ కాలవలకు పనులు కేటాయించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉండా దీనికి ఎమ్మెల్యే స్పష్టమైన సమాధానం చెప్పాలి 95% పనులు గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో మేము పూర్తి చేస్తే 14 నెలలు 15 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి 5% పనులు పూర్తి చేయలేక ఈరోజు వరదలా వస్తున్న నీటిని వెల్లిగలకు కానీ శ్రీనివాసపురం కానీ తేలేని పరిస్థితుల్లో ఉన్నామంటే ఇది శాసనసభ్యుడు అసమర్థత కాదని అడుగుతూ ఉండాలి అవినీతి అసమర్థత మాట్లాడితే ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడిని తిట్టేసి పెద్ద లీడర్ అయిపోవాలనుకుంటా ఉన్నాడు నేను స్పష్టంగా ఇప్పుడే డిమాండ్ చేస్తా ఉండా ఆ రోజు చేయాల్సిన పని 9 కోట్ల రూపాయలు ఏదైతే పని చేయకుండా బిల్లులు ఇచ్చారో దాని మీద సమగ్రమైన విచారణ జరగాల విచారణ చేపట్టాల విజిలెన్స్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ ను మళ్ళీ రీఓపెన్ చేయాల దాని మీద పూర్తి స్థాయి విచారణ చేయాల ఇప్పుడు చేపట్టిన పనిని 15 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం ఈరోజు దుర్వినియోగం అవుతా ఉంది దీనికి ఈరోజు శాంక్షన్ చేయించిన ఈ ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని చెప్పి దీని మీద అన్నిటిపైన సమగ్రంగా విచారణ చెప్పి బాధ్యులైన ఇంజనీర్లు బాధ్యులైన కాంట్రాక్టర్ల మీద పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉంటా అట్లాగే హంద్రీనివా కాలవ ద్వారా ఏదైతే వెలుగల్లుకు రావాలనో ఆ పనులను రాబోయే నెల లోపల పూర్తి చేసి వెలుగల్లుకు నీళ్లు తీసుకొని వస్తే ఆ కరువు ప్రాంతమైన 3 మండలాలకు కూడా నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే పోయిన సంవత్సరం ఏ విధంగా అయితే శ్రీశైలంకు నీళ్లు వచ్చి కూడా రిజర్వాయర్లో నింపలేని పరిస్థితి వచ్చిందో సముద్రం పాలైనాయో అదే పరిస్థితి మళ్ళీ ఈ సంవత్సరం కూడా దాపరించే పరిస్థితి వస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా అప్రమత్తం చేస్తా ఉన్నారు.